సార్ సార్ నేను మీ దగ్గరకు వస్తున్నా సార్ మీ దగ్గరకు వస్తున్నా సార్ ఇది మూడు ఇండస్ట్రీలు జరుగుతున్నాయి మూడు కంపెనీలు మీరు మూడు కంపెనీల గురించి మాట్లాడాలనుకున్నా ఎందుకంటే మూడు కంపెనీలలో మినిట్స్ లో నా పేరు రావాలి మరి ఒక్క రోజులో వచ్చిన లాస్ట్ ఎందుకు పిలిచిన్నాను మరి నేనేమని ఏం చేస్తాను ఇప్పుడు నేను దేశ పౌరుడు కదా నన్ను నాకు జరిగిన మీ దగ్గర ఏం చేయాల్సి వస్తుంది సార్ మూడు సార్ లేదు సార్ అక్కడ బోర్డు చూడండి ఏముంది ఫస్ట్ మంది ఇట్లా నేను పోయినా కదా నాలాంటి వాళ్ళు ఎంతమంది పోయారు కదా సార్ ఇంకొకటి మా దాంట్లో ఈ కొంతమంది నిరుద్యోగులు పోయి పాపం మా సార్ని వేధించారట మొన్న నేను ఫోన్ చేసుకుంటి ఏది కర్తాల్ విలేజ్ గురించి సార్ సార్ చెప్పాలి వినండి ఇది నా బాధ ఇది నా ఆవేదన నేను సార్ ఇది 21వ తారీఖు నాడు కర్తాల్ ఒక కంపెనీ గురించి నెట్లో ఉంది సార్ అది చూసుకున్నా దీని గురించి కనుక్కున్నామని ఫోన్ చేస్తే సార్ ఏమో అంటే మీకు పని పాట లేదా అన్నారు అంటే ఆయన అడగడానికి ఒక కారణం సార్ పబ్లిక్ హియరింగ్ మొదలైనాక పేపర్ నోటిఫికేషన్ రాగానే నిరుద్యోగులు మేము ఉన్నాం కనుక ఎన్జిఓస్ ఏం చేస్తాం అంటే ఫోన్ చేస్తాం ఈయన కూడా ఉన్న ఫోన్లు వచ్చింటే నాకు చెప్పిండు ఒకసారి మీరు చెప్పారు ఇట్లా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు ఈయనే కదా సార్ వాళ్ళు ఆయనలో వేధిస్తారు సార్ ఈ సంస్థ ఇది పోవాలి సార్ ఈ పద్ధతి పోవాలి సార్ దీనికోసం నా ఆలోచన సార్ నెక్స్ట్ ఎక్కడ సార్ మీకు సార్ ఇంకొక విషయం ఇది మాట్లాడినందుకు నా మీద భౌతిక దాడులు జరిగితే నేను చెప్తున్నా నేను ఫిజికల్ అప్పుడు నా మీద ఎవరు తిట్టినా ఎవరు చేసినా నేను కనుక కంప్లైంట్ ఇస్తే 5 సంవత్సరాలు పడిపోతారు ఇది నాకున్న హక్కు నా మనసులో ఉన్న చెప్తున్నా ఇది ఇది జరుగుతున్నా సార్ దీనికి మీరు 100% సహకరించాలి